नीके अर्थं दिगो काल की देब तगली डॉक्टर स्टिचेस वेस्त इंकेम बैले चाल अदृष्ट सर ड्यूटी नैन सर जाग्रत एवरो दाकनी स्नाइपर शॉट स्नाइपर शॉट मन लैंस इवन सीन एम जरूर इकडन कदलकूद ఒంటరివాడివి కాదు వాళ్ళని కాపాడే బాధ్యత నీది చాలా విచిత్రంగా ఉండండి భద్ర కూడా ఇదే మాట అన్నాడు చూసావా వాళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం जाली माली लेने जंतुलु वाळ्ळु ई इंट्रागेशन अय्ये वरकु सुमित्रनी सीनुनी ई इंट्लो उंचडं क्षेम अनुकुन्नानु वै नाट इक्कडे उंडोच्चु इक्कड क्षेमंगा उंटारनुकुंटे तप्पकुंडा लक्ष्मी वद्दलेंडि इप्पुडु आ नम्मकं पोयिंदि वस्तुन्नानंडि अक्कर्लेदु लक्ष्मी निजमे इप्पुडु एक्कड क्षेमं कादु एंदुकंडि मीरु ना तंड्रि लांटि वारु अनुकुन्नानु ना कोडुक्कि मी पेरे पेट्टानु నాకు తెలుసు అది ఇప్పుడే నీకు భద్ర చెప్పాడా పోలీసుల్లో వాడికి సహాయం చేసే మనిషి పేరు చెప్పాడు నమ్మలేకపోయాను గుండె బద్దలైపోయింది నేనేం డబ్బు తీసుకోలేదు అది ఐ డిడ్ టేక్ ఎనీ మనీ ఫ్రమ్ హిమ్ నా కుటుంబం కోసం వద్దులేండి వివరాలు వద్దు మీరు స్మోక్ చేస్తారా నా గురించి నీకు తెలియనివి చాలా ఉన్నాయి అది హలో చిన్న స్వామిజీ నేనే అంతా తెలిసిపోయింది మీ వాడే సీబీఐకి చెప్పేశాడు బహుశా మీ దగ్గరికే బయలుదేరి ఉంటారు వాళ్ళు మిగిలిన వాళ్ళనైనా కాపాడు సిబిఐ వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఎలాగైనా సరే తప్పించుకోనవు అర్థమైందా అలాగే సిబిఐ వాళ్ళకి నువ్వు చెప్పావా వాళ్ళు వచ్చే ముందు ద్రోహం ఏ ముసుకులో ఉందో చూసిపోతానని వచ్చాను ఆ ముసుకు వెనక కొంతైనా నిజాయితీ మిగిలి ఉందా అని వెతుకోవడానికి వచ్చాను ఇక్కడ ఏమీ లేదు ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో నిజాయితీ ఇక్కడ ఉంది అది నీకు ఎన్నో చెప్పాలనుంది నువ్వు అంటే నాకెంత సార్ మిమ్మల్ని కలవడానికి సిబిఐ వాళ్ళు ఇట్స్ ఓకే గుడ్ ఈవినింగ్ మిస్ శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ సార్ ఐ యామ్ మాధవన్ ఫ్రమ్ సిబిఐ My colleagues, Mr. Ejjanraman and Subrao. Please be seated. Good Thank sir. You. Adi. Sir. Just a minute. No, it's very urgent. Sir, I'm just coming. Please. Yeah, Andy. Will you come in? Adugu. My wife, Lakshmi. Namaste. Coffee, tea. No. Thank you. Excuse me, madam. నా కాస్త మంచి తీర్థం ఉదయం నుంచి అన్నీ ఇలాంటి వార్త తల నొప్పి పగిలిపోతుంది
ఇప్పుడేనా మాట్లాడొచ్చా? సీను ఇంటికి తీసుకురావడం స్టూపిడ్ కాదు. హాస్పిటల్ 24 గంటలు డాక్టర్లు ఉంటారు. డాక్టర్ కూడా ఇంకొక రోజు ఉంచమన్నారు. ఇప్పుడు ఏమైనా మనం డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలి. నేను చేసింది కరెక్టే. ఏంటండి కరెక్ట్? ఇంట్లో మనం అంతా చాలా భద్రంగా ఉంటామనా? ఎక్కడా సేఫ్టీ లేదు, ఎవరికి సేఫ్టీ లేదు. అయితే ఏం జరుగుతుందండి? ఇంట్లో ఎవరు నాకేమీ చెప్పట్లేదు. శ్రీనివాస్ అంకుల ఎప్పుడు ఎలాగా చెప్పరే? ఆత్మహత్య. వాట్? ఆయన వాళ్ళల్లో ఒకడు. మా రహస్యాలని టెర్రరిస్టులకి చేరవేసేవాడు. అంతేకాదు, ఆయన పోయే ముందు ఆయన మొహంలో చూశాను. నేను నిజాయితీని తప్ప దేవుడిని కూడా నమ్మలేదు. ఆయన నమ్మాను. ఇప్పుడు ఒంటరి వాడిని అయిపోయాను. నాకు భయంగా ఉంది సుమి. నువ్వు సీను ఏమైపోతారో అని భయంగా ఉంది. నేను ఓడిపోతున్నాను. ఐఎమ్ ఆన్ ద లూసింగ్ సైడ్. ఇవన్నీ తెలియకుండా ఆయన ఏ గుండెపోటుతోనో గౌవే లోపలికి వెళ్ళు. ఏమండి మీరు? వెళ్ళమంటే వస్తాను. ఏంటండి ఇది? మీరే లేకపోతే ఇంకా మేమేమవ్వాలి? వస్తున్నానమ్మా. వాడికేం తెలియదు. వెళ్ళు. ఏమిటి నువ్వు పెడుతుందా? నాకు గన్ కావాలి. ఇంత రాత్రి ఏం ఆడుకుంటావు? నిద్రపో. ఆడుకోవడానికి కాదమ్మా, నాకు భయం వేస్తుంది. భయం వేస్తుందా? అయితే ఇది దగ్గర ఉంచుకో. ఇది వద్దమ్మా, నాకు గన్నే కావాలి. గన్ ఉంటే ధైర్యంగా ఉంటుంది. తెచ్చిపెట్టండి. వినాయకుడు తింటాడా? కాయగూరలు తినే హనుమంతుడు ఎంత బలవంతుడు. అర్థమైందా? ఏమర్థమైంది? కాయగూరలు తింటే శరీరం బాగా ఉన్నా మొహం మాత్రం హనుమంతుడిలా అయిపోతుంది. చూసారా, మీ సుపుత్రుడు మీలాగే అన్ని వక్రంగా ఆలోచిస్తున్నాడు. Thank you.
ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంటికేసి వచ్చారా? లేదు సార్. జాగ్రత్తగా ఉండు. ఎస్ సార్.